नमस्ते वेलकम टू टीवी 36 न्यूज़। प्रति बीजेपी कार्यकर्ता ఒక సైనికుడిలా పనిచేసి రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాలకోటేశ్వరరావు అన్నారు। బీజేపీ జిల్లా స్థాయి కార్యకర్తల శిక్షణ తరగతిలో భాగంగా 3 రోజుల పాటు నుంచి జరుగుతున్న శిక్షణ తరగతుల కార్యక్రమం ఆదివారంతో ముగిసింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యనారాయణ రాజును విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బబ్బురి శ్రీరామ్ ఘనంగా సన్మానించారు। ఈ శిక్షణ తరగతిలో జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। मरी मूड संवस जगनमोहन रेड्डी प्रभुत्म इवाट पेदवाड़ी की इवे इन विधाना चूसा आयन लक्षा याबे वेल कोूपये अस्ते ईन दगर दगर मूड लक्षल कोूपय अच्छी विधान इवा नवरत्ल अडमको नवरत्ल प्रजल की चपि अधिकार आर्थिक तीव्रवाद आर्थिक तीव्रवाद प्रभुत् बुद्धि चपे विधा कार्यकर्त वाल सिद्धपड़ा అభివృద్ధి లేదు రాష్ట్రం ఎక్కడ ఒక శంకుస్థాపన చేసింది లేదు జాతీయ ప్రాజెక్టులు పూర్తి చేసే విధానం లేదు ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చే పరిస్థితి లేదు పేద ప్రజలకు ఇల్లు ఇచ్చేది లేదు ఇప్పుడో 20 సంవత్సరాల నాటి ఇల్లు ఇచ్చినటి డబ్బులు కూడా ఇవాల వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి పేద ప్రజలను గుంజుతున్న విధానం వీటన్నిటి మీద కూడా ఇవాల జాతీయ నాయకత్వం మార్గదర్శనం చేసి ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు ఈ రాష్ట్రంలో వెళ్ళాలి ఇవాల గనక భారతీయ జనతా పార్టీ 2024 లో ఈ రాష్ట్రంలో గనక అధికారంలో రాకపోతే ఈ రాష్ట్రం అంధకారమే పరిస్థితి మనం గమనించేది 2014 లో 24/7 కరెంట్ ఈ రాష్ట్రానికి ఇచ్చింది ఆ నాటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదా పేద ప్రజలకు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదా 150,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారులు గాని ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదా 42% నిధుల్ని ఇవాల గ్రామాల్లో నేరుగా పంచాయతీలకు వస్తున్న విధానం ఇవాల నరేంద్ర మోడీ గారి విధానం కాదా ఇవాల కోవిడ్ వ్యాక్సిన్ ఇవాల గ్రౌండ్ స్థాయికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి ఇచ్చిన విధానం నరేంద్ర మోడీ గారి విధానం ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పవలసి ఉంది। దాంట్లో భాగంగా ఇవాల సమాజంలో రాజకీయ పార్టీగా మా బాధ్యతను మేము నిర్వర్తించుకుంటా ప్రజల దగ్గర తీసుకెళ్తా మేవాల మాధ్యమాలను కూడా ప్రసార మాధ్యమాలను కూడా మేము ఇవాల చెబుతున్నాం మీరు ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది। ఈ రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలు ఏలుబళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు ఎలా దోపిడికి గురైన విధానాన్ని ఇవాల ప్రజల్లో తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీకి మీడియా కూడా ఇవాల మీరు పూర్తి సహకారంతో ఈ యొక్క ఎండగట్టాల్సిన విధానం ఏదైతే వాస్తవం ఉందో ప్రాంతీయ పార్టీలు ఏదైతే చేసినో ఇల్లు ఇవ్వలేని విధానం గాని ఇవాళ గతంలో 20 సంవత్సరాల నుంచి అట్లా ఇవాళ పేద ప్రజలను వసూలు చివరికి పేదవాడు వేసుకునే రెడీమేడ్ 400 రూపాయలు బట్టలు 1000 రూపాయలు బట్టలు పండక్కు కొనుక్కుంటే కూడా 5% నుంచి 12% తీసుకెళ్లే విధానం చెత్తని తీసుకెళ్లే విషయంలో కూడా పన్ను ఇక వీళ్ళు రేపొద్దున మాసం అంటున్నారు అసలు వీళ్ళు ఎటుపోతున్నారు అనే విషయాన్ని ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి। 8వ తారీఖు మా జాతీయ నాయకత్వం పిలుపు మేరకు మా రాష్ట్ర నాయకత్వం విజయవాడ నడిబొడ్డున రేపు మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అవినితి పనుల్ని ఆర్థిక విధానాలను అప్పులు చేసిన విధానాన్ని వీళ్ళ ఆర్థిక తీవ్రవాదాన్ని వీళ్ళు నవరత్నాలు అడ్డం పెట్టుకు దోచుకున్న విధానాన్ని ప్రజలకు తెలియజేయడానికి మేమందరం కూడా సమాయత్తవుతాం కార్యక్షేత్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నాం। 2024 లో మీరు ప్రాంతీయ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తారా లేకపోతే ఏమైనా ఇండివిజువల్ గా పోటీ చేసే అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీ మాకు మద్దతు ఇవ్వాలంటే మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నది వాళ్ళ ప్రాంతీయ పార్టీలు। భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పనిచేస్తే మేము ప్రజలకు నేరుగెళ్తాం మాతో కలిసి వచ్చే వాళ్ళవరనో కలవచ్చు మేము మాత్రం ప్రజలకి వెళ్తాం। ఈ 3 రోజుల శిక్షణ తరగతుల్ని ఏమన్నా మీరు కార్యచరణ ఏమన్నా రూపొందించారా ప్రభుత్వం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా? ఇవాళ మొన్న జరిగిన విజయవాడ సభలో ఖచ్చితంగా మా రాజ్యసభ సభ్యులు క్లియర్ గా చెప్పారు ఇవాళ ఉన్న అధికార పార్టీ ఏమని చెప్తుంది మేము కేంద్రంలో చెప్పొచ్చి ఇక్కడ చేస్తున్నామని చెప్తున్నారు దానికి మాకు సంబంధం లేదు ఈ అధికార పార్టీ నిర్ణయాలు తీసుకునే వాటికి మా భారతీయ జనతా పార్టీ సంబంధం లేని విషయం మా పెద్దలు మొన్న తెలియజేశారు ఖచ్చితంగా 2024 లో ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి రాబోతున్నాం ప్రజలు మనల్ని పొందబోతున్నాం ఈ 2 సంవత్సరాలు మేము క్షేత్రస్థాయిలో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి విధానాలకు నచ్చి ఈ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారి విధానాలు ఆయన యొక్క అనుభవం అలవంటి పరిపాలన భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేస్తున్న విధానాలు
ఆంధ్ర రాష్ట్రంలో కూడా అమలవాలి ఈన వల్నైతేనే బీజేపీ తో కలిస్తేనే ఇక్కడ మనం ఎల్లగలం ఇక్కడ ప్రజలకు న్యాయం చేయగలం ఆయన నమ్మి మాతో వచ్చారు మేము చక్కగా ప్రయత్నం చేస్తున్నాం మే వల గతంలో కన్నా కూడా ఇప్పుడు మాకు ఓట్ షేర్ అనేది పెరిగింది ఈ రోజు రోజుకి పెరుగుతా ఉంటది మా యొక్క మైత్రి సంబంధం అనేది ఇంకా బలంగా ఉంటది మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ఏదైతే గత 3 రోజులుగా నా పేరు బొడ్డు నాగలక్ష్మణి ఎస్సీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గత 3 రోజులుగా 17 18 19 ఇక్కడ ప్రశిక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సిబిఆర్ అకాడమీ దగ్గర ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా ఇది భారతీయ జనతా పార్టీ సంస్కృతి ప్రతి ఏటా ఇలా జరగడం అనేది కార్యకర్తలు కొత్తగా వచ్చిన వారికి శిక్షణ అనేది ఇస్తుంటుంది కొత్తగా పార్టీలో ప్రతి ఒక్కరికి అన్ని తెలుసు కదా అప్డేట్ గా కరెంట్ అఫైర్స్ లాగా పార్టీలో జరిగే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క కార్యకర్తకి మండల స్థాయి వరకు వెళ్ళాలని చెప్పి మండల స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి ఇక్కడ శిక్షణ తరగతులు జరిగాయి ప్రతి ఒక్కరు ఉత్సాహంగా 3 రోజులు ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరు శిక్షణ తీసుకొని ఒక ఆయుధం వలె నరేంద్ర మోడీ గారు వదిలిన అస్త్రాల వలె ప్రతి ఒక్కరు మండల స్థాయికి వెళ్తున్నారు ఈ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఏదైతే ఇక్కడ పథకాలు మావి అని దొంగ మాటలు చెప్పే జగన్ రెడ్డికి చెంపుపేటగా ఈ కార్యకర్తలందరూ ఉంటారని చెప్పి మేము